పొగ త్రాగడం క్యాన్సర్కి కారకం మరియు ప్రాణాంతకం. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. భవానీ గారిని కలవాలి. హౌ చక్రం నేను కలవడానికి వచ్చిండు. అన్న వాడేవాడో కాలేజీలో ఫుడ్ మంచి లేదని రాగింగ్ ఎక్కువవుతుందని కంప్లైంట్ ఇచ్చిండు అన్న. హాయ్రా. హాయ్రా, ఈరోజు క్లాస్కి రావా? అరే, ఈరోజు బార్నింగ్ క్లాస్ కదరా, మార్నింగ్కి వెళ్దామని ప్లాన్ చేస్తున్నాం, వస్తావా? అరే ఏమైందిరా? అక్కడ భవానీ మంచులు. ఏమ్రా, మా భవన్ అన్న మీద కంప్లైంట్ ఇస్తావా? ఎవ్వడ్రా వాడు? వాళ్ళిద్దరేరా? ఎవడ్రా? శివ. ఏం కావాలి? పొద్దున మా ఫ్రెండ్ కమ్మాలి ఎందుకు కొట్టారు? నేను వాణి కొడితే నువ్వు నన్ను కొడతావా? శివ అంటే వీడే. నిన్ను చంపడానికి రాలేదు, నీలా దొంగ దెబ్బతీసే అలవాటు నాకు లేదు. ఈ రోజు నుంచి నీకు సంబంధించిన దాన్ని చెప్పి మరీ నాశనం చేస్తాను. ఏం చేసుకుంటావో చేసుకో.
ఏంట్రా నువ్వు అనేది విశ్వనాథం ఫోన్ చేసింది. ఏమంట? శివ మన దందాలని బంద్ చేస్తున్నాడంట. జనాలకు కూడా మనం అంటే భయం పోయింది. పోలీసులు కూడా ఇప్పుడు వాణివైపోయి ఉన్నారు. రెండు లారీల జనాన్ని తీసుకెళ్ళి నరికేయండి. శివాన్ని చంపడం అంత ఈజీ కాదు. శివ 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 ఎవడే శివ? వాడేమో దేవుడా? అది కాదన్న. అంటే అంటే ఏంటి ఏంటి నువ్వు అన్నది? మనం వాడిని ఏం చేయలేమన్నా? చెప్పేది వినన్న. శివ ఇప్పుడు ఫుల్ సెక్యూరిటీ తోటి ఉన్నాడు. తొందర పడితే మనకే డేంజర్. జర టైం తీసుకొని. నిన్న కాక మొన్న వచ్చాడు. ఆఫ్టర్ ఆల్ ఒక స్టూడెంట్. వాడేం పెద్ద గుండానా? వాడి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ గురించి తెలియదు కానీ వాళ్ళ దోస్త్ ఒకడైతే ఉన్నాడు. ఇప్పుడు కూడా వాడు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడంట. మీరు వెంటనే వెళ్ళి వాడి ఫ్రెండ్ని తీసుకురండి. నానాజీ, వాడి చావు ఎంత భయంకరంగా ఉండాలంటే మళ్ళీ ఈ ఊళ్ళో భవానీకి ఎదురు తిరగాలన్న ఆలోచన రావడానికి కూడా ప్రతివాడు భయపడాలి. అరే శివ, మన కమల్ గాని ఆ భవానీ మనుషులు కిడ్నాప్ చేసిందట. నీకు నాకు శత్రుత్వం లేదు, చెప్పు భవానీ ఎక్కడా? చెప్పు భవానీ ఎక్కడా? చెప్పు భవానీ ఎక్కడా? చెప్పు భవానీ ఎక్కడా? గాంధీ రోడ్ ఫామ్ హౌస్లో ఉన్నాడు.